ప్రజా సమస్యలను పరిష్కరించినప్పుడే ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థకు న్యాయం చేసిన వారు అవుతామని జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భగత్ గుప్తా పేర్కొన్నారు. చిత్తూరు డివిజన్లో ఐరాల మండలంలోని కాణిపాకంలో గల గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గ్రామ సచివాలయ రికార్డులను పరిశీలించి గ్రామ సచివాలయం ఎంతమంది సిబ్బంది ఉన్నారు అని ఆరా తీశారు. వారు ఇంతవరకు సాధించిన ప్రగతిపై ప్రతి ఉద్యోగిని అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ జగనన్నతోడు పథకంలో ఎన్ని దరఖాస్తులు వచ్చాయని, ఎన్ని దరఖాస్తులు ఆమోదించారని వెల్ఫేర్ అసిస్టెంట్ను ప్రశ్నించగా ఆమె జిల్లా కలెక్టర్కు వివరిస్తూ జగనన్నతోడు పథకం కింద మొత్తం దరఖాస్తు 64 వచ్చాయని, ఇందులో 50 దరఖాస్తులు ఆమోదించినట్టుగా తెలియజేశారు. ఈ సర్వీసెస్ ఇంప్రూవ్ చేయాలి, అభివృద్ధి చేయాలి. ఇంకా జగనన్న బీమా సార్, వైఎస్ఆర్ బీమా జగనన్న ఎన్ని అప్లికేషన్స్ ఆమోదించింది అంటే జగనన్న తోడు ఎన్ని అప్లికేషన్ తీసుకున్నారు, ఎన్ని అప్లికేషన్స్ జగనన్న వైఎస్ఆర్ బీమా అది బ్యాంక్ అకౌంట్స్ లేని వాళ్ళని అకౌంట్స్ తీపిచ్చారని అడిగారు సార్, అందరికీ తీపిచ్చేసాము, జీరో పెండింగ్ అంటే వైఎస్ఆర్ బీమా కింద అందరి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం, ఓపెన్ చేసినాం. వైఎస్ఆర్ బీమా పెండింగ్ ఏం లేదు, లబ్ధిదారులకు అందరికీ అకౌంట్ ఓపెన్ చేయడం, లబ్ధిదారులకు అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది. ఓకే, ఎన్ని సార్ అప్లికేషన్స్? 64 58 ఎన్ని సార్ అప్లికేషన్? 58 ఆమోదం. ఇంకా సార్ మహిళా పోలీసు మహిళా పోలీసు ఉంది.